దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు నీ సన్నిధానంలో కూడి ఉన్న నీ బిడ్డలను దర్శించండి. ఈరోజు నీ పరలోక వర్తమానాలతో నీ బిడ్డలతో మాట్లాడి మాకు కావలసిన ఈవులను నీ బిడ్డల ద్వారా మరి ఈరోజు తండ్రి నీ యొక్క కుమారుడు కుమార్తెల ద్వారా మాట్లాడి ప్రతి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించండి. అలాగే మా సంఘ ప్రియులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. తప్పిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. కూడి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నేను మంచి కాపరిని అంటున్నాడు. ఎవరికి కాపరి చెప్పండి? మన ఆత్మలకు ఆయన కాపరి, మనలను రక్షించే దేవుడు. కనుక యేసు ప్రభువారు యోహాను సువార్త 10:11 ఆయన ఏమంటున్నారు చెప్పండి. నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టును. పెట్టును గొర్రెలకు నేను మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నా గొర్రెల కొరకు, నా గొర్రెలు ఎక్కడైతే నా గొర్రెలు ఉంటాయో, నా స్వరాన్ని విని నన్ను ఎవరైతే ఆ గొర్రెలు నన్ను ఎమ్మడిస్తాయో వాటి కొరకు నేను మంచి కాపరిగా నేను ఉన్నాను. వాటి కొరకు నేను ఏం చేస్తాను చెప్పండి? నా ప్రాణాన్ని పెట్టైనా సరే వాటిని నేను కాపాడుతాను అంటున్నాడు. కనుకనే యేసు ప్రభువారు అంటున్నాడు, నేను గొర్రెల కొరకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఒక చిన్న ఉపమానం నాకు గుర్తుకొస్తుంది. ఒక ఫంక్షన్కి పాస్టర్ గారిని ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే ఆ పాస్టర్ గారు ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్ జరుగుతున్న ఆ సందర్భంలో ఏమండి మీకు తెలిసిన దేవుని గురించి రెండు మాటలు మాతో చెప్పండి అని పాస్టర్ గారిని అడిగారంట. మీలో ఎవరికైనా కీర్తన గ్రంథం తెలుసా అని అడిగితే ఒక ఆయన అన్నాడంట, నాకు తెలుసండి కీర్తనలు అన్నాడంట. కీర్తన గ్రంథము 23 మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. కనుక మీరు ఆ వాక్యాన్ని నేను చెప్తాను, మీరు వినండి అంటే నాకు అంతా వచ్చండి ఆ వాక్యం, చెప్పమంటారా అని అన్నాడంట. సరే రా అంటే అతను వచ్చి ఆ వాక్యాన్ని 6 ఎలా చెప్పాడు చెప్పండి, కంఠస్వరముగా చెప్పేశాడండి. చెప్పేసి ఆ వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు అంటున్నాడు, ఇదే వాక్యాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కనుక మరి ఇంకా వేరే వాక్యాన్ని నేనేం చెప్పను, కీర్తన గ్రంథం అనగానే తక్షణమే అతను ఈ కీర్తన గ్రంథంలో 23 చక్కగా వివరించి చెప్పాడు. దానిని నేను ఆ విషయాల గురించి నేను మాట్లాడతానని పాస్టర్ గారు చెప్పినప్పుడు చెప్పండి అని అందరూ కూడా వినటానికి సిద్ధపడి ఉన్నారంట. మరి ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పటం ప్రారంభిస్తే చెబుతూ ఉంటే అందరూ కూడా కన్నీరు కారుస్తున్నారంట. ఆ వాక్యాన్ని వినినప్పుడు అందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు. ప్రతివారు కూడా గుండెలు బాదుకుంటున్నారంట ఆ వాక్యాన్ని వినినప్పుడు. ఎందుకని అందరూ ఏడుస్తున్నారు? నేను చెప్పినప్పుడు ఈ వాక్యము అందరూ విన్నారు, కానీ మీరు చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని, అదే వాక్యాన్ని మీరు చెప్తున్నారు, చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎందుకని ఇలా కన్నీరు కార్చి ఏడుస్తున్నారు అంటే, ఆ కాపర్ని నేను కలిగి ఉన్నాను, నువ్వు కేవలము వాక్యాన్ని మాత్రమే తెలుసుకొని నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీవైతే వాక్యాన్ని చదువుతున్నావు, కానీ నేనైతే ఆ కాపరి నాకు బాగా తెలుసు, ఆయన గుణగణాలు తెలుసు,
ఆయన్ని లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఈ లోకములో ఎందుకు మనకు కాపరిగా తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడో ఆయన గురించి నాకు బాగా తెలుసు గనక ఆ విషయాలను నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. అందుకే ఇంతమంది గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. కనుక నీవు కేవలము వాక్యం మాత్రమే నీకు తెలుసు, కానీ ఆ వాక్యము తెలుసు నాకు, ఆ కాపరి లక్షణాలు కూడా నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక కాపరిని అందుకే యేసు ప్రభువారే ఉన్నారు, చెప్పండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరిని గొర్రెల కొరకు మంచి కాపరిని, కనుక గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుతాను. చదవండి వాక్యాన్ని, అది నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, తన ప్రాణాన్ని పెడతాడంట యేసు ప్రభువారు. నా గొర్రెలలో చేరిన వారు ఎవరైతే ఉంటే, నా గొర్రెలుగా ఎవరైతే నా యొద్దకు చేరి ఉన్నారో వారందరూ కూడా నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టి వారిని కాపాడుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. కనుక దావీదైతే ఆయన ఏమంటున్నారు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన, పచ్చిక కలిగిన చోట ఆయన పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలము, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నడిపించుచున్నాడు, ప్రాణమునకు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి, తన నామమును బట్టి నీతి మార్గములలో నీతిగా నన్ను నడిపి నడిపించుచున్నాడు. సంచరించినను లోయలలో నేను నడిచినను, ఏ అపాయమునకు భయపడను, అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యు, నీవు నాకు తోడయ్యుండగా నీ దుడ్డుకర్రయు, నీ దుడ్డుకర్రయు నీ దండమును, నీ దండమును నన్ను ఆదరించును, ఆదరించును నా శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు అంటున్నాడు, యెహోవాను నేను కాపరిగా చేసుకుని ఉన్నాను, కనుక ఆయన నన్ను పచ్చిక కలిగిన చోటు ఆయన పరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుస్తున్నాడు, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించుస్తున్నది, గాఢాంధకారపు లోయలలో నేను సంచారము చేసిన ఏ అపాయము నా యొద్దకు రానే రాదు. నీవు నాకు తోడై ఉండగా ఏ అపాయము నా యొద్దకు రానే రాదు. నా శత్రువులందరూ కూడా ఎదుట నేను పొంగి పొరిలే విధముగా నా దేవుడు నేను బ్రతుకు దినములన్నీ నాకు కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. కనుక నా కాపరి ఎంత గొప్పవాడో చూడండి అంటున్నాడు దావీదు. దేవుణ్ణి కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి? ఏ అపాయాలు లేకుండా, ఏ శోధనలు లేకుండా వారి జీవితంలో ఫలభరితమైన జీవితముగా ఉంటుంది. వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. కనుక దేవుడు లేని జీవితము ఎలా ఉంటుందండి? మరణపాయం అంట, మరణపాయములో ఉంటారు. దేవుని కాపరి కలిగిన వారు వారి ఆత్మీయ జీవితంలో, వారి భౌతిక జీవితంలో కూడా దేవుడు కాపుదలగా ఉంటాడు. కనుక దేవుని యందు విశ్వాసం లేని వారికి ఎవరు కాపుదలుగా ఉంటారు చెప్పండి? చూడండి, కీర్తన గ్రంథము 49:14 చూడండి. వారు పాతాళములో, వారు పాతాళములో మందగా కూల్చబడుదురు, వారు పాతాళమందు కూల్చబడుదురు, మరణము వారికి కాపరి, మరణము వారికి కాపరిగా ఉండును, ఉదయమున యథార్థవంతులు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఒక వచనం చాలండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? వారు పాతాళములో, పాతాళములో మందగా కూర్చోబడుదురు, ముందుగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరిగా ఉండును ఉన్నది. మరణం అంట వారికి కాపరిగా ఉన్నదంట. కొంతమంది దేవుణ్ణి కాపరిగా చేసుకోవటానికి ఇష్టపడతలా,
దేవుని మాటలు వినడానికి ఇష్టపడతలా. దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చాను, వచ్చి ఉన్నాను. వాటిని నేను పచ్చిక కలిగిన సోటున వాటిని నేను పరుండ చేస్తాను. వాటికి గాఢాంధకారపు లోయలలో వెళ్ళినా నేను కాపుదలగా ఉంటాను. నేను వాటిని రక్షిస్తాను. నా కర్రతో నేను వాటిని, దుడ్డు కర్రతో వాటిని నేను కాపాడుతాను. ఏ అపాయము నా గొర్రెలకు ఏ మాత్రం రాదు. చూడండి, యోహాను సువార్త 10:27 చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక, నేను నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను కనుక, అవి ఎన్నటికీ నశింపని, ఎవడును నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యేసు ప్రభువారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, వాటిని నేను మేపుస్తున్నాను, పచ్చిక కలిగిన సోటున నడిపిస్తున్నాను, వాటికి మరణపాయము ఏమీ లేదు, నేను వాటికి కాపరిగా ఉన్నాను, వాటిని నడిపించేవాడను నేను, నా చేతిలో నుండి ఏ గొర్రె కూడా ఏ అపాయానికి గురి కానే కాదు, నా చేతిలో నుండి వాటిని దొంగిలించేవాడు ఎవడు లేనే లేడు, ఏ అపాయము నా గొర్రెలకు రానే రాదు. నా గొర్రెలను నేను మేపుతూ కాపుదలగా ఉన్నాను. నా చేతిలో నుండి ఎవడు కూడా వాటిని అపహరించలేడు, ఎవడు దొంగిలించలేడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టైన వాటిని కాపాడుడు కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. అలాంటి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. గొర్రెల్లోనివి చేరే వ్యక్తిగా ఉంటే యేసు ప్రభుని నీ కాపుదలగా, ఒక కాపరిగా నీవు పెట్టుకుంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని, ఎందుకంటే నీవు సరిగా తెలుసుకుంటే చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను నడిపించిన దేవుని యొక్క గుణ అతిశయములు నీవు తెలుసుకుంటే తప్పకుండా నీవు యేసు ప్రభుని నీవు కాపరిగా నీవు అంగీకరిస్తావు. ఆయన నాకు మంచి కాపరి, నా కాపరి ఎలా ఉంటాడు చెప్పండి, నన్ను కాపాడుతాడు, ఏ అపాయము నా యొద్దకు రాదు. ఆయన దుడ్డు కర్రయు దండము నాకు తోడుగా ఉన్నాయి. ఎందుకంటే మరణము కొంతమందిని కాపలా కాస్తుందంట ఈ లోకంలో. కీర్తన గ్రంథం మనం చదివాం, మరణము కొంతమందిని ఏం చేస్తుంది చెప్పండి, వారిని కాపుదలగా పెట్టుకున్నారు. కొంతమంది వారు పాతాళములో అందగా కూర్చోబడుదురు, వారు మొదటిగా కోల్చబడుదురు. మరణము వారికి కాపరియయుండును, మరణం ఏం చేస్తుంది చెప్పండి, వారికి కాపరియయుండును. మరణమే వారికి కాపల కాపరిగా ఉందంట. కొంతమంది మరణముతో నిబంధన చేసుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని వింటల్లా, దేవుని మాటను వారి ఇంటలో అబద్ధాలు, మోసాలు, అవినీతి, అక్రమాలతో ఉంటూ మేము మరణముతో నిబంధన చేసుకున్నాం, దేవుని దగ్గరకు మేము రానే రామని యెషయా గ్రంథము చూడండి 28:15 చూడండి. మేము మరణముతో నిబంధన చేసుకుని పాతాళముతో మేము ఏకమై ఉన్నాం. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు వడిగా దాటిపోకుండునట్లు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మేము మాయ కింద దాగి ఉన్నాము అని వారు మీరు చెప్పుకొనుచున్నారే. ఎలా చెప్పుకుంటున్నారు చెప్పండి, మేము మాయ అనే ఒక మరణము మాయ కింద దాగి ఉన్నాము. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మరణాన్ని శాసనాన్ని. కొంతమంది ఏమంటారండి, అరే నువ్వు మరణిస్తావరు ఇలా చేసావంటే ఇది నీకు అపాయం వస్తుంటే జరిగితే జరిగిందిలే అని కొంతమంది వెళ్ళిపోతుంటారు. దేవుడి మాట ఎంత చెప్పినా కొంతమందికి ఎక్కదు.
దేవుని కార్యాలు చూసిన ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవుని మీదనే తిరగబడి ఉన్నారు. మీకు అపాయము కలుగుతుంది, ఈ మాటలు అబద్ధపు మాటలు నమ్మకండి, మోసం చేసే వారితో కలవకండి, అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే అబద్ధాలు, మోసాలు, ఈర్ష్యలు, అసూయలు, భేషములు, మత్సరములు, వివాదములు కలిగిన వారు జీవమునకు వారు పాత్రులు కాదంట. మరణపాయము వారికి కాపరిగా ఉన్నది. కనుక వారు మరణాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? కాపరిగా పెట్టుకొని ఉన్నారు. కనుకని మాకు వారు ఏమన్నారు చెప్పండి? ఏ అపాయము మా యొద్దకు రాదు. మేము మరణాన్ని మాకు ఎలా నిబంధన చేసుకుని పాతాళముతో ఓ మరణమా, తప్పకుండా మేము నీ దగ్గరికి వస్తాం. పాతాళమా, మేము తప్పకుండా నీతోనే ఉంటాం. ఆ జీవము కలిగిన దేవుడితో ఉండనే ఉండం. జీవం కలిగిన దేవుణ్ణి అంగీకరించం. ఆయన ఎందుకంటే మమ్మలను కాపలా కాస్తాడా? ఈ లోకంలో ఇంత శ్రేష్ఠ జీవితాన్ని, ఇంత శ్రేష్ఠగా మేము తిరిగి మమ్మలను ఆపుతాడా? కనుక మాకు శ్రేష్ఠ జీవితం కావాలి. శ్రేష్ఠగా తిరిగి ఈ లోకంలో మేము ఏమైపోయినా పర్లేదు, కానీ మా ఆత్మలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ జీవము కలిగిన దేవుణ్ణి కాపుదలగా పెట్టుకో. ఆయనని కాపరిగా మాకు అవసరంలా. ఎవరు కావాలి చెప్పండి? మరణము మాకు కాపరిగా ఉండాలి. అబద్ధాలు, మోసాలు ఇవన్నీ విడిచిపెట్టలేము. అక్రమ ఆస్తులు సంపాదించుకోవటానికి దేవుని మాటను విడిచిపెట్టి దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను వాని తెలియపరుస్తున్నాడు. కనుక జీవానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఏ అపాయానికి నేను ఎన్నడూ భయపడను అని దేవుణ్ణి కలిగిన వాడు చెప్పే మాటలే. దేవునితో నిబంధన చేసుకుని నడిచే వారి మాటలే. దేవుని నిబంధనకు విరుద్ధముగా ముందుకు వెళ్ళేవారు అన్ని విషయాలలో లోకానుసారమైన నడకలు నడిచి ప్రవర్తనలో, ఆలోచనలో, దుష్ట సాంగత్యంలో, దుష్ట ఆలోచనలలో వారు వెనక్కి తిరగకుండా అపాయం వస్తుందంటే వచ్చే వచ్చిందిలే, మాకేం పర్వాలేదు, కానీ మమ్మలను ఏమి చేయదు, మేము మాయ కింద దాగి ఉన్నాం, ఇప్పుడు మాకు అసలు ఏమి జరగదు అని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? మరణముతో నిబంధన చేసుకుని దానిలోనే ఆ మరణ అపాయము, ఆ కాపరిని, అంధకారమైన ఆ యొక్క ఎవరు చెప్పండి, లోక సంబంధమైన ఆ యొక్క దుష్ట శక్తులను కాపరిగా పెట్టుకున్నారు. కానీ మీ ఆత్మలను రక్షించే లోక రక్షకుణ్ణి కాపుదలలో వారు అంగీకరించట్లేదు. లోక రక్షకుణ్ణి కాపరిగా అంగీకరించట్లా. పాపానికి వారేం చేస్తున్నారు? బానిసలై మరణముతో మేము నిబంధన చేసుకున్నాం, కనుక ఇక మాకు ఏ అపాయము రానే రాదు, మేము అబద్ధమనే మాయ కింద దాగి ఉన్నాం, ఏ ఉపద్రవం మా యొద్దకు రానే రాదు మాకు. ఎందుకంటే మా కాపరి మాత్రము ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రేష్టగా మాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైపోయినా మేము పర్వాలేదని వారు మరణముతో నిబంధన చేసుకున్నారు. మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. దేవుడి మాట వినని వారు మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేవారు దేవుడు ఎంత హెచ్చరికలు చేసినా వినని వారు మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం
ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం అండి. పురావర్ దగ్గర దీపెంతుకొస్ చర్చి అన్నమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎన్నో మందులని నాటు మందులు కూడా వాడాం, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెంతకొస్త సహవాసానికి వెళుతున్నాం. దైవజనులు అయితే దేవుడు ఇస్తాడయ్యా, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో మనదేముందయ్యా, దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు, ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయిపైకి ఎత్తేసారు, మేము దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఇన్ని సంవత్సరాలని కూడా. నిద్ర కూడా పట్టేది కాదు, మనోవేదన మనో దుఃఖం అనుభవించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా ఒక బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట, మీరు మీ సంతానం లేదు కదా, ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ ఇద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే 2 చీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అబార్షన్ అయిపోయింది. మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయడం చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు, ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు, గొప్ప దైవజనులు, మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగింది అనే నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు, దానియాల బావగారు అండి, విజయవాడ, ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేశా మొఖాన్, నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయం చిత్తం అయితే ఇస్తాడు లేతలేదని మొండి వైఖరితో అక్కడికి వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేతలేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా, ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది, సంతానం అనేది లేదు, ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా, అవమానాలు పాలవుతానేమో ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే, మరి నా భార్య నిండు గర్భవతిగా, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉన్నారండి. అయ్యగారికి నేను నా బాధలన్నీ, నా కుటుంబంలో సమస్యలను అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు, సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు.
శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులో ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితంలో నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7వ నెల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7వ నెల నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా వేసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ నెల 9వ నెల నిన్నంత వరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థనా బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. 2వ కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయే స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విశ్రమ చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. 2వ కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు. అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఏంటంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభువా నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభువా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడండి. ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.